హాయ్ అండి, కొబ్బరితో లడ్డూ చేశాను. అది ఎలా చేసానో చూపిస్తా అండి. ఈ లడ్డూలు అయితే చాలా బాగా వస్తాయి. ఇలా చేసుకుంటే నెల రోజుల పైననే నిల్వ ఉంటాయండి, అస్సలు ఖరాబు కావు. మంచిగా జీడిపప్పు ఉంటుంది చూడండి, మనం తింటుంటే అంత బాగుంటాయి. ఈ రకంగా మనకి పాకం వచ్చేటట్టు చేసుకోవాలి. ఎలా చేసానో చూపిస్తా అండి. కొబ్బరి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని మిక్సీ పట్టుకుంటేనండి ఇలా తురుము కింద అయిపోతుంది. ఈ తురుముని కొలత ప్రకారం తీసుకోవాలండి, ఎందుకంటే మనం బెల్లము సరిపడగా వేసుకోవాలి. బెల్లం తక్కువైతే దీనిలో బాగోదు, అందుకని సరిపడగా వేసుకోవాలండి. మూడు గిన్నెలు తీసుకున్నా అండి కొబ్బరి. మూడు గిన్నెలకి ఒక గిన్నె బెల్లం తీసుకున్నాను. ఇలా అయితే కరెక్ట్గా తక్కువ అవ్వకుండా ఎక్కువ అవ్వకుండా బాగుంటుందండి. మరి బాగా ఎక్కువ అయిపోయినా తినలేము, మళ్ళీ పాకం కూడా బాగా వస్తుంది ఇలా వేసుకుంటే కొలతలతో. నేనైతే కొబ్బరి బెల్లం కలిపి పెట్టేస్తానండి. మా అమ్మ వాళ్ళు కూడా ఇలాగే చేసేవారు. ఇంకా వాటరు అది ఏమి వేయక్కర్లేదు. కొబ్బరిలో కొద్దిగా నీరు ఉంటుంది కదండి, ఈ బెల్లం కూడా కరిగితే నీరు కింద వస్తుంది, సరిపోతుంది. వేడయ్యి కొద్దీ కొబ్బరి అది బెల్లం కరిగిపోతుందండి. కొంచెం మందం ఉన్న గిన్నె తీసుకోవాలి. గిన్నె తీసుకుంటే మాడదు, అడుగంటదు. అడుగంటకుండా చూసుకోవాలండి, ఇలా తిప్పుతూ ఉండాలి. నేనైతే కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసాను. మన స్టవ్ దగ్గరే ఉండాలి, స్టవ్ దగ్గరే ఉండి తిప్పుకుంటూ ఉండాలండి. అది వదిలిపెట్టకూడదు, వదిలిపెడితే అడుగున మాడిపోతుంది. చూసుకోవాలండి అది పాకం వచ్చిందా లేదా అని చూసుకోవాలి. యాలకులను దంచి వేసేయండి. ఒక 10 వరకు యాలక్కాయలు వేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. 10-12 వేసాను నేను దీనిలో. అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్ట్ ఉంటుందని నెయ్యి వేసుకోవాలండి, లేకపోతే అస్సలు ఆ కొబ్బరిలో ఆయిల్ వస్తుంది కదా, అదే సరిపోతుంది. కొంచెం టేస్ట్ వరకు నెయ్యి వేసుకోవాలి. బాగా మొత్తం అంతా ఈవెన్గా కలిసేటట్టు ఎలాచి పౌడర్ కలుపుకోవాలండి. చూసుకోవాలి ఉండ అవుతుందో లేదో. దగ్గరికి వచ్చేస్తుందండి, గట్టిగా అయిపోయింది. మనకి ఎప్పుడైనా ఉండ గట్టిగా అవ్వాలి. ఇలా మంచిగా రావాలండి, ఇంకా కొంచెం సేపు కావాలి. అలా పాకం వచ్చినట్టే ఉంది కానండి, నేను అనుకున్నట్టు రాలేదు, ఇంకా కొంచెం సేపు ఉంచాలి. ఇదిగోండి ఇలా దగ్గరికి రావాలి. కొంచెం కలర్ కూడా మారుతుంది, బ్రౌన్ కలర్ అవుతుంది. ఇప్పుడు వచ్చిందండి మంచిగా ఆయిల్. ఇలా మనం ఉండ చూడుతుంటే అండి ఆయిల్
బయటికి వచ్చేయాలి. అలాగా అలా అయిన తర్వాత కరెక్ట్ అయినట్టండి. చూడండి గట్టిగా అయింది. ఇలా చేసుకుంటే అండి మనకు పాడవు అసలు, నెలపైననే నిల్వ ఉంటాయి. వీటిని మనం వెంట వెంటనే ఉండలో చుట్టేసుకోవాలండి. ఇంకా నేను నీళ్లు తడి అది చేసుకోనండి. నేను చేసుకుంటే ఏమో పాడైపోతాయి అని భయం. నీళ్లు తడేది ఏం చేసుకోను అవసరం లేదు. నెయ్యి కూడా తడి చేసుకోక్కర్లేదు. ఇలా చుట్టేసుకుంటే చూడండి, గట్టిగా చుడితే నూనె, కొబ్బరి నూనె కదండి అది బయటకు వచ్చేస్తుంది. అలా ఉంటుంది. తర్వాత చుట్టిన తర్వాత ఏమి రాదండి, మంచిగానే ఉంటాయి గట్టిగా అయిపోతాయి. మొత్తం ఈ లడ్డూల కింద చుట్టేసిన తర్వాత అండి ఇంకా బయటికి ఏమి ఆయిల్ కక్కదు. ఇలా చుట్టేటప్పుడే వస్తుంది. ఇలా మీరు కూడా చేసుకుని చూడండి. నా ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. షాపుల్లో అమ్ముతారు చూడండి చిన్న చిన్న ఇవి కొబ్బరి లడ్డూలు, అలా ఉంటాయి ఇవి, బాగుంటాయి. లేట్ ఏమి అవ్వదండి, తొందరగానే చేసేసుకోవచ్చు. పాకం కూడా తొందరగానే వచ్చేస్తుంది. చాలా ఎక్కువ పెద్దగా అయితేనే లేట్ అవుతాయి కానండి. మనం ఇలాగ ఒక మూడు నాలుగు కాయలతో చేసుకుంటే చాలా లడ్డూలు అవుతాయి, తొందరగానే అయిపోతాయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి, టేస్ట్ మీకే తెలుస్తుంది. మనం తింటుంటే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం గట్టిగా ఉంటాయి కానీ అయినా కానీ మనం లడ్డూని ఓపెన్ చేసినప్పుడు అయితే లోపలంతా లూజు లూజుగానే ఉంటుందండి, తింటుంటే మంచిగా ఉంటుంది. నా ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.